పై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్ ప్రియాంకా గాంధీ హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహించిన నిరుద్యోగ సంఘర్షణ సభ సక్సెస్ కావడంతో ప్రియాంకా గాంధీని మరోసారి నగరానికి తీసుకురానున్నారు కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో ఊపులో ఉన్న నేతలు తెలంగాణలోనూ అలాంటి ఫలితాలనే రాబట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు कर्नाटक असेंबली एन्निकल्लो घन विजय साधिंचडंतो दूकुडु पेंचिंदी कांग्रेस पार्टी तेलंगाणलोनू तन कार्यक्रमालनु मरिंत वेगंगा निर्वहिंचेंदुकु प्लान चेस्तोंदी राष्ट्रंलो वरस कार्यक्रमालु निर्वहिस्तू वाटिकी एएसीसी अग्रनायकुलु हाजरयेला प्लान चेसुकुंटोंदी इंदुलो भागंगा तेलंगाणलो एएसीसी प्रधान कार्यदर्शि प्रियांका गांधीतो मलिसभनु निर्वहिंचेंदुकु सिद्धमवुतोंदी जून चिवरी वारं लेदा जुलाई मोदटि वारंलो आमे सभ उंटुंदनी पार्टी वर्गालु वेल्लडिंचायी తెలంగాణలో ప్రియాంకా గాంధీ తొలి సభ ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించారు ఆ సభలో యూత్ డిక్లరేషన్ ను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ సభకు మంచి స్పందన వచ్చింది దీనిలో భాగంగా ప్రియాంకా గాంధీ మల్లి సభను మెదక్ జిల్లాలో నిర్వహించేందుకు టిపిసిసి ప్లాన్ చేస్తోంది ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్ ను రేవంత్ రెడ్డి ప్రకటించారు బీసీ మహిళ ఎస్సీ ఎస్టీ మైనారిటీ తైత్ర వర్గాలకు సంబంధించి డిక్లరేషన్లపైన టిపిసిసి కసరత్తు చేస్తోంది మెదక్లో జరిగే ప్రియాంక సభలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించేందుకు సోమవారం గాంధీ భవన్లోని ప్రకాశం హాల్లో టిపిసిసి విస్తృత సమావేశం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆ రోజున గ్రామ గ్రామాన ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ఏఐసీసీ ముఖ్యనేత ఒకరిని ఆహ్వానించాలనుకుంటున్నారు ఈ అంశాలపైన చర్చించి కార్యక్రమాలు రూపొందించనున్నారు బీసీ మహిళ ఎస్సీ ఎస్టీ తైత్ర డిక్లరేషన్లపైన భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలపైన చర్చిస్తారు మరికొద్ది నెలల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికల సన్నాహక సమావేశంగానూ ఇది జరుగుతుందని చెబుతున్నారు